వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా పట్టణ చెంచుపేటలోని కేసీఎం హై స్కూల్ నందు మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 నుండి 34 వార్డుల లబ్ధిదారులకు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1456 మంది లబ్ధిదారులకు గాను 1,46,00,000 నిధులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రసంగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలకు ఎంతో భరోసాని కల్పిస్తున్నాయని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన మాటను నేడు అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమంతో ఆదుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని తనని ఆశీర్వదించాలని కోరారు. 19,141 కోట్ల రూపాయలని మీ అకౌంట్లో వేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4వ విడతను కూడా మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టి దానికి కూడా డేట్ ఇచ్చాము. జనవరి నెల రేపు వచ్చే జనవరి నెలలో మళ్ళీ 6,414 కోట్లు అంటే మొత్తం 25,000 కోట్ల రూపాయలని స్వయం సహాయ సంఘ గ్రూపుల్లో ఇచ్చిన మాట ప్రకారం వేసాం. ఎలక్షన్ల ముందు మన పార్టీ అధికారంలోకి వస్తే వేస్తామని చెప్పి ఎలక్షన్లు అయిపోయినాక చక్కగా టైం ఇచ్చి డేట్ ఇచ్చి 3 విడతలు రిలీజ్ చేసి 19,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడి 19,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడింది నిజం. 2 విడతలు పడింది నిజం. ఇప్పుడు 3వ విడత పడుతున్నది నిజం. ఇంక దీంట్లో అబద్ధం ఏంటి? కానీ ఎవరు ఎక్కడున్నా స్వయం సహాయ సంఘ గ్రూపుల్ని ఎక్కడా కూడా పార్టీలకో ఇంకో దానికో మేము చూడకుండా ఇచ్చిన మాట ప్రకారం 25,000 కోట్ల రూపాయలు 4వ దఫాను కూడా ఈరోజు రిలీజ్ చేసి ఇచ్చేస్తాం. దీంతో ఇంతాక నేను చెప్పే చర్చించాలా, మనం ఆలోచించాలా, ఏది నిజము ఏది అబద్ధం అనేది మన తెనాలనే తీసుకుందాం. తెనాల్లో ఇప్పటికీ 103 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది స్వయం సహాయ గ్రూపుల్లో. పట్టణాన్ని తీసుకుందాం, 35 కోట్ల 95 లక్షల రూపాయలు రిలీజ్ చేశాం. ఈరోజు వేస్తున్న మీ 5 వార్డులు ఇక్కడ ఉన్న 5 వార్డులు 30, 31, 32, 33, 34 30వ వార్డు సంబంధించి 11 గ్రూపులు ఉండి 182 మంది సభ్యులు ఇప్పుడు 13,92,000 రూపాయలు మీకు రిలీజ్ అవుతామండి. 31వ వార్డుకి 45 గ్రూపులు ఉండి 433 మంది సభ్యులు 49,67,000 రూపాయలు 31వ వార్డు స్వయం సంఘాలకి రిలీజ్ చేస్తాం. 32వ వార్డు 36 గ్రూపులు 352 మంది సభ్యులు 40,81,000 ఈరోజు రిలీజ్ అవుతాము. 33వ వార్డు 24 గ్రూపులు 232 మంది సభ్యులు 22,90,000 రూపాయలు రిలీజ్ అవుతాము. 34వ వార్డు 27 గ్రూపులు 257 మంది 19,14,000 ఈరోజు ఈ 5 వార్డులు కలిపి 1,46,00,000 రూపాయలు రిలీజ్ అవుతాం. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, పేరం సంజీవరెడ్డి, జైపాల్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, వైసీపీ నాయకులు కటారి హరీష్, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీ డ్వాక్రా మహిళల పరిస్థితిని చూసి ఏదైతే మీరు అప్పులు తీర్చుకోలేక డబ్బులు వడ్డీకి తెచ్చి మీరు కట్టుకోవటం చూసి వారు ఆనాడే మాటిచ్చారు. మనం అధికారంలోకి రాగానే నేను వెంటనే మీకు 4 విడతలుగా మీ రుణమాఫీ చేయిస్తానని మాటిచ్చారు. ఏదైతే మాట అనేది ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అని మనకు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుకోవచ్చు. ఈ వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా 3వ విడత ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన 5 వార్డుల్లో 1.46 అంటే 1,46,00,000 మీ ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయడం జరిగింది.
మంగళవారం పట్టణంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా వెనుకళ్ళ గోపి ఆధ్వర్యంలో తెనాలి స్వదార్ హోంలో ఆలపాటి సతీమణి ఆలపాటి మాధవి మనోరాలు ఆరాధన చేతుల మీదుగా హోంకు 100,000 రూపాయల విరాణం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవినేని రమాదేవి, దేవినేని వెంకటరమణ, అన్నపూర్ణ, ఆదిలక్ష్మి, ప్రమీల, నాగేంద్రం, మణిరాణి, వెంకటలక్ష్మి, సుచిత్ర, శోభారాణి, మల్లవర్పు విజయ్, తెలుగు విద్యార్థి నేతలు ఉలసిపూర్ణ, తేజ, కన్నయ్య, బప్పు మరియు హర్ష ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర రాష్ట్రంలో డెల్టా టైగర్గా పిలువబడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పరచుకున్న కార్యకర్తల అండ దండ నాయకులకు నాయకత్వ లక్షణాలు నేర్పే మార్గదర్శి గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున జేఎంజే స్వదారులో మా అమ్మగారు తల్లి సమానరాలు శ్రీమతి మాధవి అమ్మగారి చేతుల మీదుగా వారి యొక్క ముద్దుల మనవరాలు చేతుల మీదుగా ఈ రోజున స్వదారులో అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఈ రోజున వారి చేతుల మీదుగా జేఎంజే స్వదార్ హోమ్కి 100,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించి స్వయాన అందించడం జరిగింది. పేదోడి కడుపు నింపి అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద, అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన అన్న క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి తెలుగుదేశం పార్టీ లీగల్ తరఫున గేటీ టాకీస్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్లో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి మన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి ఆలోచనతో నిరుపేదల యొక్క ఆకలి తీర్చడానికి సదుద్దేశంతో దాదాపు 200 రోజుల క్రితము 2 క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే పద్ధతిలో మేము ఈ క్యాంటీన్ దగ్గర 3వ సారి లీగల్ సెల్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి అందరూ కూడా ఎంతో ఆకలితో ఉన్న ఆకలి తీర్చడానికి ఉద్దేశంతో మరి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే కోలో ఆలపాటి రాజా గారు కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కూడా ఒక క్రమశిక్షణ మా గురువుగారు, మా బాస్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు ముందుగా వారికి నా జన్మదిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ పార్టీలో క్రమశిక్షణ నడుపుతున్నందుకు వారికి మరి ఒకసారి నా జన్మదిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రజల్ని మనం ఆదుకోవాలి, ఈ పేద బడుగు బలైన ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజున మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2 అన్న క్యాంటీన్లు స్థాపించడం జరిగింది. ఈ 2 అన్న క్యాంటీన్లు కూడా ఎంతోమంది పేదవారు చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళ భోజన వసతులు ఉపయోగించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బత్తుల శాంతి కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం నుండి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు శాంతి కుమార్, లక్ష్మీ తిరుపతమ్మ గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోవడంతో భార్య లక్ష్మి పిల్లలతో సహా భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం నుండి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంత కుమార్ ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. నా పేరు భూలక్ష్మి అండి. జెండా చుట్టు బజార్ అండి. అబ్బాయి ఇక్కడే ఉంటాడు. నా కొడుకు, వాళ్ళిద్దరు 3 పిల్లల వల్ల అమ్మాయి నాకు ఉద్యోగం రాయమని బాగా ఇబ్బంది పెడుతుంది. దాని మూలాన వాడు దాగుతుండే అమ్మాయి వెళ్ళిపోయింది. కలిసి ఉంటా ఉంటా నేను గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది.
ఇల్లు ఒక 5-6 రోజులు అవుతుంది. ఆ గొడవ వచ్చినప్పుడు వచ్చాము. వచ్చి అరుచుకోవటం ఎందుకని మనం 4 రోజులు మిమ్మల్ని కడుంటామని చెప్పాం. ఇప్పుడు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదండి. ఆ ఇంటి దగ్గరికి ఫోన్ చేస్తే వచ్చాం సార్. ఈ అబ్బాయికి ఇల్లు పెళ్ళి అయిపోయిన ఉందో 13 అవుతుంది అయ్యా. ఆ సంతిల్లే మా ఆఫీసులో మున్సిపాలిటీ ఉద్యోగం అయ్యా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్ నందు వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అన్నాభద్రి శివకుమార్. పట్టణంలో ఘనంగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో వెలుగు చూసిన ఘటన. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.